రేపు శ్రావణ సోమవారం పూజ చేయడం కుదరని వారు కనీసం ఈ ఒక్క మాటని మీ మనస్సులో అనుకోండి. ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఇక మీ ఇంట్లో వద్దన్నా డబ్బే డబ్బు. మరి ఆ మాట ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. పూర్వకాలంలో మృకండు అనపడే ఒక మహర్షి ఉండేవాడు. గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యందు ఆయన, ఆయన భార్య అయిన మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధాపూనిక ఉన్నవారు. వీళ్ళిద్దరూ హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక ఆశ్రమమును నిర్మితం చేసుకుని తల్లిదండ్రులతో శిష్యులతో అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఆవులని అన్నిటినీ చేరతీసి కాపాడుతూ ఆ ఆవు పాలతో శివాచన చేస్తూ ఆయన ఈ లోకమునందు ప్రకాశిస్తున్నాడు. మరుద్వతి ఎంతో సంతోషంతో అత్తమామలకు సేవ చేసేది, భర్తను సేవించేది, శిష్యులను తల్లిలాగా కాపాడేది. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితమును పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమే తమ జీవితమును నడుపుతున్నా వారికి బిడ్డలు కలుగలేదు. ఆ సాకుతో వారు శివాచన మాత్రం మానలేదు. ఈశ్వరుడే ఇస్తాడని పూనికతో వారు శివాచన చేస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజు మృకండు బ్రహ్మ ఉండే అంతఃపుర ప్రదేశమునకు వెళ్లి బ్రహ్మగారి సభలోనికి ప్రవేశించడం కోసం మిగిలిన ఋషులతో పాటుగా లోపలికి వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన్ను అక్కడ ఉండే ద్వారపాలకులు మీరు వెళ్లకూడదు అని అడ్డుపెట్టారు. ఆయన ఆశ్చర్యపోయి నేను ఎందుకు వెళ్ళకూడదు అని ప్రశ్నించాడు. మీకు సంతానం లేదు, అందువల్ల మీకు బ్రహ్మసభ ప్రవేశార్హత లేదు అని అన్నారు అక్కడున్న పాలకులు. మృకండుని అవమానించడం వారి ఉద్దేశం కాదు. శాస్త్రవాక్కు ఒకటి ఉన్నది, సంతానం లేకపోతే పితృరుణం తీరదు. ఎవరైనా వివాహం చేసుకోక బ్రహ్మచర్యంలోనే ఉండిపోతే ఇలాంటి బిడ్డలను కన్నారు కాబట్టి ఆ బిడ్డల తల్లిదండ్రులను తిరగేసి చెట్లకు కట్టేస్తారు. దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉంది. అందుకే నేను పెళ్లి చేసుకోను అనరాదు, చేసుకుని తీరాలి. ఇక్కడ మృకండునికి పితృరుణం తీరలేదు, అది దోషం. మృకండు మహర్షి ధర్మ సూక్ష్మం తెలిసి ఉన్నవాడు. నాకు అనపత్య దోషం ఉంది అని మనస్సులో కొంచెం బాధపడుతూ, అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృరుణం నుంచి విముక్తుని చేయలేదు అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండే మహర్షుల భార్యలు అక్కడి ప్రదేశంలో ఉండే తపోవనములను దర్శించడం కోసమని వచ్చారు. వారు మరుద్వతిని చూసి చాలా సంతోషించి, అమ్మా మేము చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడ ప్రదేశములను చూడటానికి వచ్చాము, మాకు కొంచెం దేవతార్చనకు అవకాశం ఇవ్వగలవా అని అడిగారు. అప్పుడు ఆవిడ మీరందరూ తప్పకుండా రండి అని వారందరినీ పిలిచి పంచభక్ష పరమాన్నాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి భోజనం వడ్డించింది. అప్పుడు వాళ్ళు, అమ్మా అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయము, మేము తల్లులమే కదా, నీ బిడ్డలను పిలువు, నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని స్వీకరిస్తూ తత్ప్రసాదమును వారి చేతిలో కూడా ఉంచుతాము, ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది, నీ బిడ్డలను పిలువవలసినది అని అన్నారు. అప్పుడు మరుద్వతి, అమ్మా నేను తక్కువ నోములు నోచాను, నా నోములు ఫలించలేదు, నాకు బిడ్డలు లేరు, మీ వంటి తపస్వినులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో అన్నం తిన్న పుణ్యం చేత నా కడుపు పండుతుందని అనుకుంటున్నాను, దయచేసి స్వీకరించండి అనంది. అప్పుడు వాళ్ళు, అమ్మా ఏమీ అనుకోవద్దు, పురుషుడు పితృరుణం తీరడం కోసమే సంతానము ఆపేక్షించే క్షేత్రముగా భార్యను స్వీకరిస్తున్నాడు, మీరు గృహస్థాశ్రమంలో ఎందుకు ప్రవేశించారో తత్ఫలాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు, కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చేయము అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అప్పుడు మరుద్వతి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. ఆ సమయంలో మృకండు మహర్షి కూడా బాధపడుతూ ఇంటికి వచ్చాడు. ఆయన భార్యను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. జరిగిన విషయం చెప్పింది ఆవిడ. అప్పుడు ఆయన కన్నుల నుండి కూడా నీరు కారింది. సంతానం కలుగకుండా గల దోషం హరిహరింపబడటం ఈశ్వరానుగ్రహంగా ఉంటుంది, ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుని అనుగ్రహం మీదని వంశవృద్ధి ఆధారపడి ఉంటుందని శాస్త్రవాకు. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన అంత గొప్పది, ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. అప్పుడు మృకండు ఈ విధంగా అన్నాడు, అయ్యయ్యో మరుద్వతి, ఏక కారణమునకు ఇద్దరం గురయ్యాం. దేవి నువ్వు బాధపడకు, ఈశ్వరుడు ఉన్నాడు, నేను ఆయన గూర్చి తపస్సు చేస్తాను, బయలుదేరుతున్నాను అని తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి ఒక మారేడు వనమునందు శివలింగమును ప్రతిష్ఠించి దానికి రోజు అర్చన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. మరుద్వతి తపస్సు చేస్తున్న భర్త గారికి అన్నీ అందిస్తూ ఆయన క్షేమమును విచారిస్తూ తాను కూడా ఖాళీ సమయంలో పరమేశ్వర ఆరాధన చేస్తోంది. వీరిద్దరూ ఇలా తపస్సు చేస్తున్నా శంకరుడు ప్రత్యక్షం అవ్వలేదు. నారద మహర్షి కైలాసమునకు వెళ్ళి శంకరుణ్ణి చూసి, తండ్రి
నిన్ను నమ్మి ఆ దంపతులు ఇద్దరు తపస్సు చేస్తున్నారు, ఇలా పిలిస్తే పలికేవాడివి, వారిని ఇంకా ఎన్నాళ్ళు పరీక్షిస్తావు అని అన్నాడు. శంకరుడు మహర్షికి ప్రత్యక్షమై నీకు 16 ఏళ్ల వయసు ఉండే కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చాడు. కుమారుడు పుట్టాడు, మార్కండేయుడని పేరు. ఆ దంపతులు కుమారుడు కూడా పరమేశ్వర భక్తితో కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా గడిపేస్తూ ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చారు. మృకండు దంపతులు మహర్షికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించారు. నారదుడు మృకందునితో, మృకండ నీకు ఒక విషయం జ్ఞాపకం ఉందా? ఈ పిల్లవానికి 15వ సంవత్సరం వెళ్ళి 16వ సంవత్సరం వచ్చింది. అది కూడా కొద్ది రోజుల్లో అయిపోతుంది. ఆనాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగితే మీరు తట్టుకోగలరా? ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతుంది కదా అని అన్నాడు. నారదుడు ఈ మాటలు చెప్పగానే మరుద్వతి ఏడుస్తోంది. ఇంత తపోనిష్ఠ గరిష్ఠుడు అయిన మృకండు కూడా దుఃఖమును ఓచుకోలేక క్రిందపడి దొర్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చి, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అన్నాడు. వాళ్ళు ఉన్న సత్యమును ఎరుకలో పెట్టారు. పిల్లవాడు మాత్రం ఏ విచారము లేకుండా నవ్వుతూ నిలబడి ఉన్నాడు. అప్పుడు నారదుడు, వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడి ధృతి, వాడి ధైర్యం చూసారా? మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగల శక్తితో ఉన్నాడు. వాడే శివుడు ఉన్నాడు, రక్షించి తీరుతాడనే పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు కూడా శివార్చనను పెంచండి, తపస్సు మొదలు పెట్టండి. మొట్టమొదట వీనిని హిమాలయ పర్వత ప్రాంతములకు పంపించి వీనిని అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీనిని ఇచ్చాడో ఆ శంకరుడే వీడిని రక్షిస్తాడో రక్షించడో తేలిపోతుంది. పిల్లాడిని పంపండి అని అన్నాడు. అప్పుడు మార్కండేయుడు, నన్ను అనుమతించండి, నేను దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని ఆశీర్వచనం చేయండి. శంకరుని గూర్చి తపస్సు చేస్తాను, నాకు ఆ మహానుభావుడు సిద్ధిని ఇస్తాడు, మీరేమీ బెంగ పెట్టుకోకండి అని చెప్పి పిల్లవాడు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి హిమాలయ ప్రాంతమునందు ఒక శివలింగమును తయారు చేసి దానికి చిన్న దేవాలయం లాంటిది నిర్మించి అక్కడ కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. సమయం ఆసన్నమైంది. అక్కడ యమలోకంలో యమధర్మరాజు దూతలను పిలిచి మార్కండేయుణ్ణి పాశముల చేత బంధించి ఈ లోకమును చేరండి అని చెప్పాడు. యమదూతలు వెళ్లి పాశం వేయడానికి భయం వేసి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు యమధర్మరాజుకు ఎక్కడలేని కోపం వచ్చి, నేను బయలుదేరి వెళ్తాను, నాకు ఏ మగాడు అడ్డు వస్తాడో చూస్తాను అని బయలుదేరుతూ ఉండగా నారదుడు ఎదురు వచ్చాడు. మహర్షికి నమస్కారం చేశాడు యమధర్మరాజు. అప్పుడు నారదుడు, ఎందుకయ్యా పంతాలు పట్టింపులు? వాళ్ళకి ఉన్నది ఒక్క పిల్లాడు, మహర్షి కదా, పుత్రభిక్ష పెట్టిన వాడవు అవుతావు కదా అని అన్నాడు. నారదుడు ఇలా అనేసరికి యమధర్మరాజుకి కోపం వచ్చేసింది. ప్రాణములు తీసి తీర్తానని దేవాలయం దగ్గరకు వెళ్ళాడు. అతన్ని బహిర్ముఖుణ్ణి చేస్తే సరిపోతుంది అనుకొని, బయటకురా, నేను యమధర్మరాజుని నీ ప్రాణములు తీయడానికి వచ్చాను, అదే నీకు మోక్షం, బయటకురా అన్నాడు. అప్పుడు మార్కండేయుడు, ఓరి పిచ్చివాడా, నీకు కూడా ప్రభువు ఎవడో వాణిని నేను ఆరాధన చేస్తున్నాను. నేను ఈ శరీరంతో ఉండిపోవాలని కాదు, నా తల్లిదండ్రుల కోరిక తీర్చడానికి ఈ శరీరంలో ఉండాలనుకుంటున్నాను. అలా ఉండేటట్లు చేయమని పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను ఆయన్ను ఆరాధన చేస్తూ ఉండగా ఫలితం ఆయన ఇవ్వాలి తప్ప ఇవ్వడానికి నువ్వెవరు? నీకు చేతనైతే ప్రాణాలు తీయి అని అన్నాడు. యమధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. చేతిలో మిడిసిపోతున్న యమపాశమును విసిరి లాగుతున్నాడు. పిల్లవాడు భయపడకుండా శివలింగమును కౌగిలించుకొని చంద్రశేఖరునిపై అష్టకం చదువుతున్నాడు. అలా కౌగిలించుకోవడంలో కంఠమునకు పడిన పాశం శివలింగమునకు తగిలింది. అంతే, ఒక్కసారి శివలింగం పేలిపోయింది. వామార్థ భాగమునందు పార్వతీదేవితో శంకరుడు ఆవిర్భవించి తన ఎడమకారి పాదంతో యమధర్మరాజు వక్షస్థలంపై ఒక్క తన్ను తన్నేటప్పటికీ యమధర్మరాజు నేలపై విరుచుకు పడిపోయాడు. అప్పుడు శివుడు తన చేతిలోని త్రిశూలంతో ఒక పోటు పొడిస్తే యముడు మరణించాడు. పిమ్మట మార్కండేయుని వంక ప్రసన్నుడై చూశాడు. ఒక్క వరం కోరుకో అన్నాడు. మార్కండేయుడు ఇరువురికి నమస్కరించి, నేను ఏ కోరిక కోరను, పాపం యముడు తెలియక పొరపాటు చేశాడు, ఆయన్ను బ్రతికించండి అన్నాడు. అప్పుడు శంకరుడు ప్రసన్నుడై చూడగా యమధర్మరాజు మళ్లీ లేచి నమస్కరించి, స్వామి, నువ్వు వరం ఇచ్చినప్పుడు ఈ బాలుడికి 16 సంవత్సరములు ఆయుర్దాయం మాత్రమే ఉంటుందని చెప్పావు.
నేను చేసిన దోషం ఏంటి చెప్పవలసింది అని అన్నాడు. శివుడు మందహాసం చేసి, నా హృదయం నీకు అర్థం కాకపోవడమే నీ దోషం. ఎప్పుడూ 16 ఏళ్ళు వయసు ఉండే పిల్లవాణ్ణి నేను వాళ్ళకి ఇచ్చాను, నువ్వు 16 ఏళ్లే అర్థం చేసుకున్నావు, అందుకని ఇలా జరిగింది. ఏమీ బెంగలేదు, వెళ్ళు అని అన్నాడు. మార్కండేయుణ్ణి చూసి పార్వతీదేవి పొంగిపోయింది. వీడికి మంచి వరమును ఇవ్వవలసింది అని చెప్పింది భర్తకి. అప్పుడు పరమేశ్వరుడు, ఈ లోకములు అన్నీ ఎప్పుడు ప్రళయ సముద్రంలో మునిగిపోతాయో, ఎప్పుడు వటపత్ర సాయి తన బొటను వేలితో నోటిలో పెట్టుకుని చీకుతూ ఒక మర్రి ఆకు మీద పడుకుంటాడో, అప్పటి వరకు చిరంజీవి అయి ఉండి మార్కండేయ ఆయుష్షు అనే కొత్త ఆయుష్ను సృష్టించి నీకు ఇస్తున్నాను అని అన్నాడు. అందుకే మన వాళ్ళు పూర్వం పిల్లలకు నీళ్లు పోస్తే, నాన్న నీకు మార్కండేయ ఆయుష్యురా అనేవారు. అలా రోజూ అంటూ నీళ్లు పోస్తే ఆ ఆశీర్వచనం నిజమవుతుందని వారి ఉద్దేశం. ఎక్కడైనా సరే శివాలయంలో కూర్చుని ఒంట్లో బాగుండని వారు చంద్రశేఖర అష్టకమును నా మీద నమ్మకంతో చదివితే వాళ్ళకి అపమృత్యు దోషం రాకుండా నేను హరిహరిస్తాను, వారిని నేను రక్షించి తీరుతాను అని అంటాడు పరమేశ్వరుడు. కాబట్టి చంద్రశేఖర అష్టకం అంత గొప్పది. ఎవరైతే ఈ చంద్రశేఖర అష్టకమును నమ్ముకొని ప్రతిరోజు ఇంట్లో చదువుతూ ఉంటారో అలాంటి వాళ్ల ఇళ్లలో నుంచి అకారణంగా సమయం కాకుండా అపమృత్యు దోషం వలన బయటకి శరీరములు వెళ్ళవలసిన అవసరం లేకుండా నేను వాళ్ళని వాళ్ల వంశములను కాపాడతాను. ఇది చదివిన వారికి, దీనిని విన్నవారికి అపారమైన కీర్తిని, తేజస్సుని, ఆయుర్దాయాన్ని నేను కృప చేస్తున్నాను అని అన్నాడు పరమశివుడు. ఈ అష్టకం ఎక్కడ చదువుతారో అక్కడ అంతా శుభం జరుగుతుంది అని వరమిచ్చాడు పరమశివుడు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే రేపు చివరి శ్రావణ సోమవారం రోజున మీ ఇంట్లో పూజ చేయడం కుదరని వారు, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుబేర ధన ప్రాప్తి మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రాన్ని కనీసం మీ మనసులో 3 సార్లైనా పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కనీసం 3 సార్లు పఠించాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్లకు సాక్షాత్తు పరమశివుని యొక్క అనుగ్రహము, అలానే కుబేరుని యొక్క అనుగ్రహము లభించి వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలను ఇస్తుంది. ఇక వాళ్ళకి ఆ రోజు నుంచి ఎటువంటి సమస్యలు లేకుండా ఆర్థిక పరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు.